బ్యాక్ టు న్యూస్. ఏపీలో సినిమా టికెట్ల వివాదానికి వారం రోజుల్లో ఫుల్ స్టాప్ పడుతుందా? గురువారం జరిగిన చర్చల తరువాత పరిణామాలు మారిపోతున్నాయా? ఈ నెల 17న ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వెలువడుతుందా? అదే రోజు కమిటీ భేటీ కానున్న నేపథ్యంలో ఇదే చర్చ నడుస్తుంది. మరోవైపు హీరోలను ఘోరంగా అవమానించారంటూ ప్రభుత్వంపై విపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇదిలా ఉంటే హైదరాబాద్లో మంత్రి పెర్ని నాని సినీ నటుడు మోహన్ బాబును కలిసిన వ్యవహారం రకరకాల చర్చలకు దారితీసింది. ఏపీలో సినిమా టికెట్ల వివాదం సద్దుమణిగే పరిస్థితులు కనిపిస్తున్నాయా? నిన్నటి మెగా మీటింగ్ తర్వాత పరిణామాలు మారవచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ల ధరపై నియమించిన కమిటీ ఈ నెల 17న సమావేశమవుతోంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సభ్యులకు ఉన్నతాధికారులు సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. టికెట్ల ధరలపై నిర్ణయం తీసుకునేందుకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది. ఆ కమిటీ అన్ని రకాలుగా పరిశోధనలు జరిపి చర్చించింది, ఓ నివేదికను సిద్ధం చేసింది. సమావేశం తర్వాత ఆ నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించనుంది. సీఎంతో జరిగిన మెగా మీటింగ్లో హీరోలు చేసిన ప్రతిపాదనలు కూడా సమావేశంలో చర్చకు రానున్నట్లు సమాచారం. టికెట్ ధరలు, అదనపు షోలు, భారీ బడ్జెట్ చిత్రాలు వంటి అంశాలపై సమావేశంలో కీలక చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధంగా సినిమా టికెట్ల ధరలకు ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఏసీ, నాన్ ఏసీ, ఎయిర్ కూల్డ్, మల్టీప్లెక్స్ల వారీగా టికెట్ల ధరలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. సమావేశం తర్వాత సినిమా టికెట్ల ధరలు ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు మంత్రి పేర్ని నాని హైదరాబాద్లో సినీ నటుడు మోహన్ బాబుతో భేటీ హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహం సందర్భంగా హైదరాబాద్ వెళ్లిన మంత్రి పేర్ని నాని ఆ తర్వాత మోహన్ బాబు ఇంటికి వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ భేటీలో సినీ పరిశ్రమకు చెందిన అంశాలపై చర్చ జరిగినట్లుగా ప్రచారం జరిగింది. టాలీవుడ్ సమస్యలపై ప్రభుత్వ వైఖరి, సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలను మోహన్ బాబుకు వివరించినట్లు వార్తలొచ్చాయి. అటు తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్తో చిరంజీవి బృందం భేటీ జరిగిన మరుసటి రోజే పేర్ని నాని మోహన్ బాబు భేటీ కావడం చర్చనీయాంశమైంది. ఈ భేటీపై మంచు విష్ణు ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఈ సమావేశంపై అనేక రకాలుగా చర్చలు నడిచాయి. దీంతో మంత్రే స్వయంగా స్పందించారు. మోహన్ బాబు ఆహ్వానం మేరకే తాను ఆయన ఇంటికి వెళ్లానని పేర్ని నాని చెప్పుకొచ్చారు. గురువారం నాటి చర్చల వివరాలను తాను వివరించడానికి వెళ్లలేదన్నారు. మీడియాలో వచ్చిన వార్తలను పేర్ని నాని ఖండించారు. సినిమా నిన్న జరిగినటువంటి సమావేశానికి నాకు ఎవరో చెప్పలేదు, లేకపోతే నేను కూడా వచ్చి ఉండేవాడిని అంటే చెప్పండి, సీఎం గారికి కూడా ఆ కౌరు అందకు రాలేదని చెప్పి చెప్పారు. తప్పకుండా సరే అని చెప్పాం. వచ్చేప్పుడు వారి అబ్బాయి మోహన్ బాబు గారు షాల్వా కప్పారు, వీడ్కోలు పరికారు, నేను వచ్చేసాను. ఈ సందర్భంగా మరి ఎందుకు వచ్చినాయో తెలీదు. నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి వివరాలు నేను సంజాయిషి చెప్పుకుంటాకో, వివరాలు చెప్పుకుంటాకో ప్రభుత్వం తరఫున వెళ్ళానని చెప్పని మీడియాలో వార్తలు రావడం అనేది విచారకరం. మరోవైపు సినిమా హీరోలను సీఎం జగన్ పిలిపించుకుని చర్చించిన తీరుపై పొలిటికల్ సెటర్లు పేలుతున్నాయి. సినిమా వాళ్ల పొట్ట మీద కొట్టి భయపెట్టారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటుగా వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీపై కక్షతో వ్యవహరిస్తున్నారన్నారు. నిన్న జరిగింది చూస్తే ఇలా కూడా చేయొచ్చా అనిపించిందంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమా వాళ్ళందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాంటి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇతను కలబెట్టగలిగి వాళ్ళందరినీ కూడా కక్షతో చేయగలుగుతున్నా అంటే ఏమని చెప్పని అడుగుతున్నా. నిన్న జరిగింది చూస్తే నాకే అర్థం కావడం, ఇవి కూడా చేయిచ్చా అనేది ఆశ్చర్యం వేస్తుంది నాకు. నేను ఊహించలే ఇవన్నీ. హీరోలను జీరో చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శలతో విరుచుకుపడ్డారు ఎంపీ రఘురామ. కనీసం భోజనం కూడా పెట్టకుండా అత్యంత అసహ్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. చిరంజీవి చేతులు జోడించి వేడుకోవడం తట్టుకోలేకపోతున్నానని, వీడియోలు విడుదల చేసి వారి ప్రతిష్ట దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హీరోలకు మామూలు అవమానం జరగలేదన్నారు రఘురామ. హీరోల్ని జీరోల్ని చేసిన ఘనకీర్తి నిన్న ఈయన కూడగట్టుకోవడం జరిగింది. ఆయన అంత పెద్ద ఆయన చిరంజీవి గారు ఇలా లేచి ఇలాగంటే మీరు ఇంత ఎక్స్ప్రెషన్, మీరు కూడా ఎదుటి వ్యక్తి నమస్కారం పెట్టినప్పుడు ప్రతి నమస్కారం గతంలోనే చెప్పా, అది కనీస సంస్కారం, కనీసం ఇంటికి వచ్చిన అతిథులకి
భోజనం కూడా పెట్టలేదు. అటు జనసేన కూడా ఘాటుగానే రియాక్ట్ అయింది. విశాఖకు హడావిడిగా రమ్మని ఆహ్వానించడంపై ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సినిమా పరిశ్రమలో వేరే వాళ్లు లేరా అని ప్రశ్నించారు. అందరినీ ఎందుకు ఆహ్వానించలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. నా దగ్గరికి తగ్గి వస్తేనే అన్న ధోరణిలో సీఎం ఉన్నారని, సొంత పబ్లిసిటీ కోసం ఇదంతా చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. ఈ ముఖ్యమంత్రి గారు అవలంబిస్తున్న పనితీరు చూస్తుంటే తన సొంత పబ్లిసిటీ కోసం వ్యవస్థని దుర్వినియోగం చేసుకుని, వ్యవస్థల్ని అక్కడున్న పెద్ద మనుషుల్ని అందరినీ ఇబ్బంది పెట్టి, లొంగదీసుకుని, భయపెట్టించి సమస్య పరిష్కారం నేనే చేస్తాను, నా దగ్గరికి వచ్చి మీరు పూర్తి స్థాయిలో మీరు తగ్గి ఇక్కడ ఈయనేదో మహారాజులాగా ఈయన చేతుల మీదుగా జరిగినట్టు. అటు ప్రభుత్వ చర్యలు, ఇటు విపక్షాల విమర్శలతో ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. దీంతో ఈ నెల 17న జరిగే కమిటీ భేటీ తర్వాత ఎలాంటి నిర్ణయాలు వెలువడతాయనేది ఆసక్తిని రేపుతోంది.